నమస్తే ఫ్రెండ్స్, అందరికి ఈ సంక్రాంతి అనే పండగ ఏంటంటే మనకు సూర్యుడు మకర రాశిలోని సంక్రమించగానే దానికి మనం సంక్రాంతి అని అంటాము. సో ఈ విషయం అందరికీ తెలిసిందే. నాకు తెలిసిన ఒక 5 విషయాలను కూడా మీతో షేర్ చేద్దామని ఈరోజు వీడియో నేను మీకు చేసి పెడుతున్నాను. ఆ పూర్వకాలంలోని మనకి సగరుడు అనే ఒక రాజు ఉండేవాడండి. ఆ రాజుకి 60,000 మంది కొడుకులు పుట్టారనమాట. సో వాళ్ళు ఒకసారి అడవికి వెళ్ళి కపిల మహాముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడంతా గోల చేసేసరికి అతను శపిస్తారు. ఆ శపించడం వల్ల ఏంటంటే 60,000 మంది, అతను శాపనార్థం వల్ల 60,000 మంది కూడా బూడిదగా మారి అక్కడ కుప్పలై ఉండిపోతారు. అప్పుడు ఆ సగరుడు వంశంలోనే భాగీరథుడు పుడతాడనమాట. పుట్టి విషయం తెలుసుకొని వాళ్ళు ఏంటంటే ఆ సంక్రాంతి రోజు గంగని ప్రార్థించి ఆ బూడిద కుప్ప మీద నుంచి రాగానే వాళ్ళ ఆత్మలు కూడా శాంతిస్తాయండి. ఇది ఒక కథ మనకి. నెక్స్ట్ ఇంకోటి, గజాసురుడు అనే రాక్షసుడు ఈశ్వరుడిని మెప్పించి అతని బొజ్జలోని ఈశ్వరుడిని దాచుకుంటాడనమాట. సో ఈశ్వరుడు లేకపోతే ఎలా అని దేవతలందరూ ఆలోచించి అప్పుడు మనకి గంగిరెద్దులు వస్తాయి కదా ఇంటి దగ్గరికి. సో ఆ విధంగా అందరూ కూడా ఆ వేషాలు వేసుకొని వేరే వేరేగా వాద్యాలన్నీ పట్టుకొని కూడా వెళ్ళి గజాసురుడిని మెప్పించి మీకు ఏమి కావాలి అని కోరుకోమంటే ఈశ్వరుడు లేనిదే మాకు అవ్వదు ప్రభు అని చెప్పి అప్పుడు కోరుకుంటే ఈశ్వరుడిని కూడా అతను బొజ్జలోంచి తీసేస్తాడండి. అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనకి కనుమ రోజు పసుపుల పండుగని చేస్తారు. అందులోని ఏంటంటే, ఈశ్వరుడు ఒకనాడు నందీశ్వరుడికి నువ్వు భూలోకానికి వెళ్ళి మనుషులందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే తిండి తినమని నూనె పెట్టుకొని స్నానం చేయమని చెప్తే నంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి భూలోకానికి వచ్చి మీకు ఈశ్వరుడు రోజు భోజనం అవి చేసి స్నానం అది చేయమన్నారని చెప్తాడు. సో ఇంతమంది ప్రజలు తినాలంటే పంటలు బాగా పండాలి, సో జనాలకి నువ్వే సాయం చేయాలని చెప్పి అప్పుడు నందీశ్వరుని ఎత్తుగా కిందకి పంపిస్తారండి. అంటే మనకి పొలాలు అది దున్నడానికి దానికి కూడా పంపిస్తాడు. అదేవిధంగా మనకేంటంటే ఉత్తరాయణంలోని దేవతలు అందరూ కూడా ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. సో వాళ్ళకి స్వాగతం పలకడానికనే మనకి పతంగలు అనే గాలిపటాలు అవి ఎగరేస్తూ ఉంటారు ఫ్రెండ్స్, అంతేకాకుండా మనకి హరిదాసులు కూడా నెత్తి మీద పెట్టుకొని వస్తారు కదా కుండాది, మనం బియ్యం వేస్తాము. అదేంటంటే శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తారు, అతని పైన బియ్యం వేయించుకునే కుండే మన భూమిగా భావిస్తారు. అందుకని అతను కూడా భిక్ష ఎత్తినంత వరకు కూడా అది కిందని పెట్టరు, ఇంటికి వెళ్ళి మాత్రమే తనని కిందని పెడతారండి. ఆ విధంగానే రకరకాల ముగ్గులు కూడా అందరూ గుమ్మాల ముందు వేస్తారు, ఇంకా ముగ్గులు పోటీలను కండక్ట్ చేస్తారు. ఈ భోగి సంక్రాంతి కనుమ 3 రోజులు కూడా అందరూ చాలా సరదాగా